ఈ ప్రపంచంలో బాగా ఎక్కువ డబ్బులు సంపాదించే సినిమాలు హాలీవుడ్ లో రిలీజ్ అవుతాయని మనందరికీ తెలుసు. మనకి ఇక్కడైతే సినిమా ఫైనాన్షియల్ సక్సెస్ ని అంచనా వేయడానికి 100 కోట్ల క్లబ్ అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు. అదే హాలీవుడ్ లో అయితే మొట్టమొదటిసారి ఇలా 100 మిలియన్ క్లబ్ ని స్టార్ట్ చేసింది జాస్ మూవీ. సముద్రంలో ఉండే సొరచేప బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టింది. స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేసిన జాస్ మూవీ ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ ని మార్చేసింది. సముద్రంలో రక్తం మరిగిన రాకాసి జీవి షార్క్, ముఖ్యంగా మనుషుల్ని వెంటాడి మరీ చంపే ఈ చేపను చూస్తే గుండెల్లో దడపట్టడం మాత్రం గ్యారంటీ. ఇంత డెడ్లీగా ఉంటుంది కాబట్టే షార్క్ ని బేస్ చేసుకుని హాలీవుడ్ లో ఎన్నో హారర్ అండ్ థ్రిల్లర్ మూవీలు వచ్చాయి. సో ఫిల్మ్ లవర్స్, అలాంటి థ్రిల్లింగ్ గా ఉండే టాప్10 బెస్ట్ షార్క్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నంబర్ 10, డీప్ బ్లూ సీ 1999. జాస్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ లో ఇంటర్నేషనల్ రికగ్నిషన్ సంపాదించుకున్న సినిమా డీప్ బ్లూ సీ. శామ్యుల్ జాక్సన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా 90s కిడ్స్ కి బాగా గుర్తుండిపోయే షార్క్ మూవీ. అప్పట్లో టీవీల్లోనూ థియేటర్స్ లోనూ ఈ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ టెలికాస్ట్ అవుతూ ఉండేది. ఇందులో కథ ఏంటంటే, సముద్రంలో ఉండే ఒక మెరీన్ బయాలజీ ల్యాబ్ లో షార్క్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి షార్క్స్ అటాక్ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. జనరల్గా షార్క్ మూవీస్లో మనుషుల్ని చంపే సొరచేపలకి తెలివితేటలంటూ ఏముండవు. కానీ ఈ సినిమాలో షార్క్ మైండ్ని జెనెటికల్గా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటారు కాబట్టి వీటికి కొన్ని స్పెషల్ అబిలిటీస్ ఉంటాయి. అందుకే డీప్ బ్లూ సీ సినిమాలో షార్క్స్ ఎక్కువ డెడ్లీగా డేంజరస్గా అనిపిస్తాయి. సో ఈ సినిమాని చూస్తున్నంతసేపు మనం చాలా అటెంటివ్గా ఫాలో అవుతాం. హారర్ అండ్ థ్రిల్లర్ స్పేస్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన సినిమా డీప్ బ్లూ సీ. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్, నంబర్ 9, ఓపెన్ వాటర్ 2003. ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన థ్రిల్లర్. సముద్రంలో స్కూబా డైవింగ్ కి వెళ్లిన టామ్ అండ్ ఎలీన్ అనే ఇద్దరు భార్యాభర్తలు అనుకోకుండా తప్పిపోతారు. ఈ రియల్ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఓపెన్ వాటర్ మూవీని తీశారు. ఈ సినిమా చూడడానికి చాలా రియలిస్టిక్ గా అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. పెద్ద సముద్రం మధ్యలో ఎలాంటి ఆధారం లేకుండా ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. సో ఈ కాన్ఫ్లిక్ట్ ని చివరి వరకు థ్రిల్లింగ్ గా చూపించగలగడం ఈ సినిమా సక్సెస్. డ్యూరేషన్ వైజ్ కూడా కేవలం గంటంపా ఉండే ఈ సినిమా మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో షార్క్స్ అనే థీమ్లో డెఫినెట్ గా ట్రై చేయాల్సిన మూవీ ఓపెన్ వాటర్. నెక్స్ట్, నంబర్ 8, షార్క్ వాటర్ ఎక్స్టింక్షన్ 2018. సినిమాల వరకు చూస్తే షార్క్స్ అనగానే మనుషుల్ని చంపే రాకాసి జీవిలాగా చూపిస్తారు. కానీ రియల్ లైఫ్లో అయితే షార్క్స్ అనేవి అంతరించిపోవడానికి మనిషి చేస్తున్న తప్పులే ముఖ్య కారణం. సో సముద్రంలో ఉండే షార్క్స్ని వేటాడి డబ్బు కోసం వాటి ప్రాణాలు తీస్తున్న మోడర్న్ సొసైటీ ఈ డాక్యుమెంటరీలోని మెయిన్ సబ్జెక్ట్. ఈ షార్క్ వాటర్ ఎక్స్టింక్షన్ డాక్యుమెంటరీ సముద్రపు జీవులు మనుషుల అత్యాశ వల్ల ఎంత సఫర్ అవుతున్నాయో చూపిస్తుంది. అలాగే షార్క్స్ మీద మనకుండే పర్సెప్షన్ కూడా ఈ డాక్యుమెంటరీ చూస్తే మారుతుంది. చూడటానికి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా ఉండే ఈ షార్క్ వాటర్ డాక్యుమెంటరీ ఖచ్చితంగా మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ప్రైమ్లో ఉన్న ఈ డాక్యుమెంటరీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, నంబర్ 7, సోల్ సర్ఫర్ 2011. ఈ సినిమాని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. బెథనీ హ్యామిల్టన్ అనే ప్రొఫెషనల్ సర్ఫర్ ఒక షార్క్ అటాక్ వల్ల తన ఎడమ చేతిని కోల్పోతుంది. ఆల్మోస్ట్ కెరీర్ ఎండ్ అయింది అనే స్టేజ్ నుండి ఒకే ఒక్క చేత్తో మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యింది అనేది ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. యాక్చువల్గా ఈ సినిమాలో షార్క్ అనేది ఒక ముఖ్యమైన సీన్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇదే షార్క్ కథలో హీరోయిన్ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ రియల్ స్టోరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే కథ. ఒక చేతిని కోల్పోయినా సరే తన డ్రీమ్ కోసం కష్టపడే అమ్మాయిగా బెథనీ యాటిట్యూడ్ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఈ సోల్ సర్ఫర్ సోనీ లివ్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, నంబర్ 6, ద రీఫ్ 2010. షార్క్ అనే సబ్జెక్ట్ మీద వచ్చిన లో బడ్జెట్ సినిమాల్లో ద రీఫ్ ఒక ఇంట్రెస్టింగ్ అడిషన్. ఇందులో కథ ఏంటంటే, 5 ఫ్రెండ్స్ కలిసి ఒక బోట్ మీద ట్రిప్కి వెళ్తారు. అనుకోకుండా వాళ్ళ బోట్ దెబ్బతింటుంది. సో సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్దాం అనుకుంటారు. కానీ ఈ 5 సముద్రంలో ప్రాణాలని కాపాడుకోవడం కష్టమవుతూ ఉంటుంది. సో వీళ్ళంతా షార్క్స్ నుండి సర్వైవ్ అయ్యారా లేదా అనేది మెయిన్ స్టోరీ. ద రీఫ్ మూవీ విజువల్గా రియలిస్టిక్గా ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఉండే టెన్షన్ని ఫియర్ని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. తక్కువ డ్యూరేషన్ ఉండే ఒక డీసెంట్ థ్రిల్లర్ ఈ రీఫ్. సో Zee5లో ఉన్న ఈ షార్క్ మూవీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, నంబర్ 5, షార్క్ నేడో 2013. కొన్ని సినిమాలు చూడడానికి అసలు లాజిక్ అనేది లేకుండా ఫూలిష్గా అనిపిస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు కూడా కొన్నిసార్లు ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఎందుకంటే లాజిక్లెస్ సీన్స్ కూడా సెటైరిక్గా తీసుకుంటే ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది.
తెలుగులో అయితే హృదయ కాలేయం సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సేమ్ అలాంటి ఒక కామెడీ అడ్వెంచర్ మూవీ షార్క్నేడో. టైటిల్లో ఉన్నట్టే సినిమాలో కూడా టోర్నేడో తుఫాన్లో నుండి షార్కులు బయటకు వస్తూ ఉంటాయి, గాల్లో ఎగురుకుంటూ జనాల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ షార్క్స్ని కొంతమంది ఎలా చంపారు అనేది మెయిన్ స్టోరీ. టోర్నేడో తుఫాన్లో షార్క్స్ ఎగురుకుంటూ రావడం అనేది వినడానికి వియర్డ్గా ఉంటుంది. సినిమా కూడా సేమ్ ఇలాగే క్రేజీ ప్లాట్ పాయింట్స్తో కొంచెం షాకింగ్గా ఉంటుంది, కానీ ఫన్నీగా తీసుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో ఫన్నీగా ఉండే షార్క్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ షార్క్నేడో సిరీస్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 4, ద మెగ్ 2018. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ షార్క్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయింది. ఇందులో కథ ఏంటంటే, మారియానా ట్రెంచ్ దగ్గరలో కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. బాగా పురాతన కాలానికి చెందిన ఒక పెద్ద షార్క్ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. మెగలడాన్ అని పిలిచే ఈ పెద్ద రాకాసి చేపని ఎలా ఎదుర్కొన్నారు అనేది మెయిన్ స్టోరీ. మెగ్ సినిమా విజువల్స్ పరంగా చాలా అరెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో మెగలడాన్ని విఎఫ్ఎక్స్లో చాలా ఎఫెక్టివ్గా చూపించారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే బిగ్ బడ్జెట్ మూవీ ద మెగ్. జేసన్ స్టాథమ్ లీడ్ రోల్ చేసిన ఈ క్రియేచర్ యాక్షన్ మూవీ గాడ్జిల్లా వైబ్ని తీసుకొస్తుంది. సో సరదాగా కాసేపు టైం పాస్ అవ్వాలనుకుంటే ప్రైమ్లో ఉన్న ఈ మెగ్ మూవీని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, ఫైండింగ్ నీమో 2003. ఇప్పటి వరకు ఈ లిస్టులో అన్ని లైవ్ యాక్షన్ సినిమాల గురించే మాట్లాడుకున్నాం, కానీ సముద్రాన్ని సొరచేపల్ని బ్యాక్డ్రాప్గా తీసుకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మూవీ ఫైండింగ్ నీమో. ఈ సినిమాలో షార్క్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, కానీ మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ భయపడేది మాత్రం షార్క్స్ని చూసే. సో కథేంటంటే, టైటిల్లో ఉన్నట్టుగానే నీమో అనే ఒక చిన్న చేప పిల్ల తన ఫ్యామిలీ నుండి తప్పిపోతుంది. సో నీమోని వెతకడానికి తన తండ్రి చేసిన జర్నీయే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. ఫైండింగ్ నీమో యానిమేటెడ్ మూవీస్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. హార్ట్ వార్మింగ్గా ఉంటూ మీకు మెమరబుల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో హాట్స్టార్లో ఉన్న ఈ యానిమేటెడ్ మూవీని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 2, ద షాలోస్ 2016. ఇదొక సర్వైవల్ స్టోరీ. జాస్ తర్వాత మళ్ళీ రీసెంట్ టైమ్స్లో షార్క్స్ మీద వచ్చిన ఒక సక్సెస్ఫుల్ మూవీ షాలోస్. సముద్రంలో సర్ఫింగ్ చేసే అమ్మాయికి అదే సముద్రంలో మనుషుల ప్రాణాలు తీసే షార్క్కి మధ్య నడిచే సర్వైవల్ గేమ్ ఈ షాలోస్ మూవీలోని మెయిన్ స్టోరీ. కేవలం 80 నిమిషాల డ్యూరేషన్ ఉండే ఈ సినిమా షార్క్ సర్వైవల్ థీమ్లో మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ సీన్లు లాజికల్గా వీక్గా ఉంటాయి, కానీ ఓవరాల్గా మూవీ మాత్రం సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. లీడ్ రోల్ చేసిన బ్లేక్ లైవ్లీ యాక్టింగ్ కానీ, డెడ్లీగా ఉండే షార్క్ అటాక్స్ కానీ సినిమా చూస్తున్నంతసేపు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. సో ఈ థ్రిల్లర్ని చూద్దాం అనుకుంటే గనక సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. ఇక చివరిగా నెంబర్ 1, జాస్ 1975. ది అల్టిమేట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ జాస్ రిలీజ్ అయ్యి దాదాపు 50 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ ఈ సినిమా చూసేటప్పుడు ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. స్పీల్బర్గ్ సెకండ్ మూవీతోనే ఫిల్మ్ మేకింగ్లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మెకానికల్ షార్క్ని ఎక్కువగా రివీల్ చేయకుండా సస్పెన్స్ని స్లోగా బిల్డ్ చేస్తూ ఆడియన్స్కి ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అందుకే జాస్ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ని సెట్ చేసింది. ఫిల్మ్ మేకింగ్లో అయితే ఒక మాస్టర్ క్లాస్ జాస్ మూవీ. స్క్రీన్ రైటింగ్లో కానీ స్టేజింగ్లో కానీ జాస్ బైబిల్ లాంటిది. ముఖ్యంగా ఆడియన్స్ మైండ్ని మ్యానిపులేట్ చేసి భయపెట్టడంలో జాస్ తర్వాతే ఏ సినిమా అయినా. షార్క్ అటాక్స్తో బాక్సాఫీస్ని షేక్ చేశారు స్టీవెన్ స్పీల్బర్గ్. ఈ జాస్కి తర్వాత వచ్చిన సీక్వెల్స్ అంత సక్సెస్ అవ్వలేదు. సో ఒరిజినల్ 1975 వర్షన్ని మాత్రమే మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ షార్క్ మూవీ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.